ప్రస్తుతం కూరగాయల మార్కెట్లో ఉన్నాం. కూరగాయల మార్కెట్ కూరగాయల ధరలు అయితే మండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య మానవులు కూరగాయలు తినాలంటే చాలా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కూరగాయల ధరలు పెరిగిన కారణం ఏమిటనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కరీంనగర్ కూరగాయల మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి? అంటే టమాటా ధర ఎలా ఉంది? కూరగాయల రేట్లు పెరగడానికి కారణం అంటే అస్సలేదు, మాచిన మాలు పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం? ఇక్కడ నుంచి మేమైతే ఇక్కడనే ఉంటాం దుకాణాలలో, రబ్బన్ సెట్, ఆగ్బై సెట్, మున సెట్ జార్తులలో మేము తీసుకుంటాం. ఓకే, 1400 అవకాశం ఉందంటారు. రెండు వానలు పడితే ఉన్నాయి, అన్ని వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిన వాటికి రేటు కొంచెం. కాకరకాయ ఎట్లా? కాకరకాయ 70 రూపాయలు పెట్టారు. అరకిలో 50 అంటే 40 అంటే 30కి అడుగుతారు. మీరు చెప్పండి అంటే ఒక ఎట్లా ఉన్నాయి కూరగాయల మార్కెట్? కూరగాయల మార్కెట్ రేట్లు బాగున్నాయి. కిలో టమాటా 90 రూపాయలు, 70 అంటారు. వీటితో పాటు అంటే గతంలో 300 అయింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే మీరు అంటే వారానికి ఎట్లా? అంటే కిలో చెప్పున రెండు కారం మిర్చి ఉన్నది, టమాటా ఉన్నది, టమాటా ఇంత 3 పాలెట్లు టమాటా ఉన్నది. ఒకటి లోకల్ ఉన్నది, దాని ధర వేరే. ఒకటి ఆర్డినరీ ఉన్నది, దాని ధర వేరే. ఒకటి దానికన్నా ఎక్కువ ఆర్డినరీ ఉంటుంది, ఆమె 50 ఉంటుంది, ఒకటి 60 ఉంటుంది, ఇన్సమెంట్ అది అన్నాక. మిర్చి కూడా 3-4 తరగా పాలెట్ ఉంటుంది. ఒకటి మన బజ్జీలు చేసుకునే మిర్చి ఉంటుంది, ఒకటి మన ఇంటికి నచ్చుతుంది, ఒకటి సన్నాగా ఉంటుంది, అది కారం మిర్చి అంటారు. మిర్చిలో అన్నింటికి ఒకటే కలిపేయమంటారు అంటే కారం మిర్చి అని అంటారు. దాని టమాటాలో కూడా అలా స్టెప్స్లు ఉంటాయి. ఒకటి లోకల్ టమాటా ఉంటుంది, దాని ఇద్దరు ఎక్కువ ఎక్కువ తోడు మీద ఉంటాయి. ఆ టమాటా కొంచెం స్థిరం ఉంటుంది, కానీ ఆడ నేను 70 అంటే 1 అయినా 60 అన్నాడు, ఎవరైనా కానీ తక్కువ దాని దానికే పోతాను. మిర్చి టమాటాలు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు ఇది తోటలు తీసుకొచ్చి ఇస్తారు, మా అరటివాళ్ళు కూడా ఇస్తారు. మా మేము అందరం కొనుక్కొని అందుకొని ఉంటున్నాం. మునక్కాయ మునక్కాయలు 1/2 కిలో 30-50, ఇప్పుడు 1/2 కిలోకే 50 ఉంది. కిలో ఎంత ఉంది? ఇలా కాదే, ఇక 50 అంటే ఇక 100 పట్టుకోవాలి, 50 అట్లా పోయి. ఇక సీజన్ ఏంటంటే ఇప్పుడు వాన పడక ఇవన్నీ రేట్లు పెరుగుడు, వాన పడ వాన పడిన తర్వాత ఇవన్నీ ధర మళ్ళకి. అంటే గతంలో 100, 300, 400 ఉండే ఆపిల్తో సమానం టమాటా ఉంది, ఇప్పుడు కూడా అదే అవుతుంది, 200 పోతుంది, కేజీ 200 దాకా పోతుంది. ఇదే మోసం ఉన్నట్టుండి 200 టమాటా పోతుంది, 200-250 దాకా పోతుంది. అప్పుడు ఈ తోకన టమాటా రాదు. తోకన టమాటా ఎందుకు రాదంటే ఇక నీళ్ళే లేవు టమాటా ఎడుతున్నాయి. ఇక అప్పుడు మనకు అవుట్ స్టేట్ చేస్తాయి, మహారాష్ట్ర, బెంగళూరు, మ్యాంగ్లూరు, ఇక ఆడ నుంచి వస్తాయి. అది టమాటా కలవడానికి మంచిగా కలవడుతుంది, కానీ దాంట్లో టేస్ట్ ఉండదు. లోకల్ అన్నదానికి ఇది మన కాయ, మన దేశం కాయ అని దీనికి ఉంటుంది. ఏమన్నా పొత్తుడు తింటే ఏమనుకోవాలి, ఏమైనా చింతమండి వేసి చింతమండి వేసేది అవసరం లేదు. పెట్టించుకుంటాం ఎట్లా? బెండకాయ అంతే 30, 40 కాటా, టమాటా 1500
ఒక బాక్స్ ఎన్ని కిలోలు వస్తాయి? ఒక బాక్స్ 25 వస్తాయి, 24 వస్తాయి. అవి బాక్స్ తీరు, ఒక్కొక్క బాక్స్ లో 26 రావచ్చు, 27 రావచ్చు. పెద్ద బాక్స్ దీంట్లో 24 వస్తాయి. కిలో ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు ప్రెజెంట్? కిలో 70-60 మాలని బట్టి రేటు. అది టమాటా ఎట్లున్నది అన్నది దానిని బట్టి రేటు. ఇంత రేట్లు పెరగడానికి కారణం ఎండలు ఉన్నాయి కదా అండి. ఎండలు ఉండుట్లా ఇక మాలు చక్కగా రావట్లేదు రైతుల మాలు. ఇక అందుకే రేట్లు పెంచిరన్నారు రైతులు. ఇక కొన్ని పండిస్తారు, ఇక వాళ్ళు పెంచిరన్నారు. ఏమంటున్నారు కొనే వాళ్ళు, ఏమంటున్నారు రేట్ల గురించి? ఏమంటున్నారు? అదే రేట్లు బాగున్నాయి, ఎట్లా అని అసలు కొంటలేరు చక్కగా. కొనట్లేదు. కొంతమంది కొంటారు, కొంతమంది గింత రేట అదంత రేట అంటూ కొంటలేరు అన్నారు. పోతలేదు, పోకుంటే మాకు అంత ఇక వేస్ట్ అవుతుంది. అంత గిరాకీ లేక మాకు కూడా కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది. రేట్లు పెరుగుట్లా బాగా చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇట్లా ఇక్కడ మాకు రేట్లు పెరిగినాయి, అక్కడ వాళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. రియల్ బాగా పిరమైనాయి, కస్టమర్లు వస్తలేరు తీసుకోవడానికి. పిరమ్నాయని ఎవరు కొంటలేరు. అలా కొన్ని ఖరాబ్ కూడా వస్తానే వేస్ట్ పడేస్తుంది. ఏమేమి రేట్లు పెరిగినాయి ఇప్పుడు ప్రజెంట్? ఏమేమి రేట్లు పెరిగినాయి? టమాటా రేటు పెరిగింది, మిర్చి రేటు పెరిగింది, బీరకాయలు అస్సలు అవి రేటు పెరిగింది, చిక్కుడుగా రేటు పెరిగింది. అలా ఇంతకుముందు ఎట్లా ఉండే రేట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఒక నెల కాంచి కూరగాయల రేట్లు బాగా పెరిగినాయి. ఇంతకుముందు బాగా తక్కువ ఉండే, ఇప్పుడు బాగా రేటు పెరిగింది. ఇప్పుడు ఎంత ఉంది టమాటా? ఎంత ఉంది మిర్చి? ఎంత ఉంది మిర్చి? ఏమో 80 నుంచి 100 రూపాయల దాకా ఉంది. టమాటా 60 నుంచి 80 దాకా ఉంది. ఇక్కడ ఏమంటారు? ఇప్పుడు టమాటా మిర్చి పోతుంది, మళ్ళా క్యారెట్, కాలీఫ్లవర్. ఇట్లా కారణం ఏంది మరి ఇంత రేట్లు? ఎండలు బాగా అయినాయి, దానివల్ల నీళ్ళు కూడా లేవు, దానివల్ల కూరగాయలు ఎక్కువ పంటలు లేవు. ఏమంటున్నారు కస్టమర్స్? ఏమంటారు కస్టమరే అడిగిపోతారు బాగా పిరమ్నే బాగా పిరమ్నే అని. అట్లా కొంటలేరు, 10 మందిలో 2 కొంటారు. అట్లా మనం అడ్జస్ట్ కావాలంటే ఏం చేయాలి? పచ్చారుతులు మేము కిలో కొనుకోవాలి, 1/2 కిలో కొంటాం, 1/2 కిలో కొనుకోవాలి, 5 కిలో కొంటాం. అంటే తప్పదు కదా. అంటే వారానికి ఎన్నిసార్లు కొంటాం? వారానికి 3 సార్లు కొంటాం. అంటే గతంలో దానికి ఇప్పటికి స్టేడ్ ఏమి రేట్స్ పెరిగినాయండి? వాటర్ ప్రాబ్లం లేక వాటర్ కొంచెం కావచ్చు, మెయిన్ వాటర్ వర్షాలు లేక సరైన టైంకు కూరగాయల రేట్లు ఆకాశం నడుస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయలు కొనే పరిస్థితి లేదని కూరగాయలు కొనే వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే వర్షాలు లేక ఎండాకాలం ఇంకా పూర్తి కాలేదు. వర్షాలు లేక ఎండలు ధర ఎండల వల్ల కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య మానవులు తినాలంటే భయపడే పరిస్థితి ఏర్పడదని కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు చెప్తున్నారు, అమ్మేవాళ్ళు కూడా చెప్తున్నారు. ఆ రేట్లు అడిగి వెళ్ళిపోతున్నారే తప్ప కూరగాయలు ఎవరు కొనలేరు. ఇంత ధరలు టమాటా వచ్చేసి దాదాపు 100 రూపాయలు చెప్పి రానున్న రోజులు 200 అయినా కూడా ఆశ్చర్యపోరు. దీనికి ముఖ్య కారణం అయితే వర్షాలని చెప్తున్న పరిస్థితి కాబట్టి. ప్రస్తుతం కరీంనగర్ మార్కెట్లో ఈ ధరలు అయితే ఇలా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి.